సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ వచ్చింది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఒక ఎంఎన్సీలో. భయం పట్టుకుంది. సో అతను నన్ను కలిసి అడిగాడు, ఈ భయం పోవట్లేదు, అసలు స్టేజ్ ఫియర్, లేదా మంచి ఇంగ్లీష్లో స్టేజ్ ఫ్రైట్ అంటారు అన్నమాట. సో ఎందుకు వస్తుంది స్టేజ్ ఫ్రైట్ అనేది ఒక కాంటెక్స్ట్. నేను సరదాగా రకరకాల విషయాలు చర్చించి అందులోని కొన్ని విషయాలు చెప్తాను. అసలు స్టేజ్ ఫియర్ ఉంటుంది అని నాకు ఎప్పుడు తెలిసింది ఫస్ట్ ఏమంటే, మా ఊర్లో గాంధీ జయంతికి గాంధీ బొమ్మ ముందు చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి జనాలందరినీ పిలిచి స్పీచ్లు ఇప్పించారు. అక్కడ ఒక లోకల్ పొలిటికల్ లీడర్ వచ్చాడు, నేను ఎదురుగా ఫస్ట్ సీట్లో కూర్చున్నా. అయితే ఇప్పట్లాగా మోడర్న్ స్టేజెస్ కావు, మన ఇంట్లో పడుకునే బల్ల ఒకటి తీసుకొచ్చి అది పెట్టి దాని మీద ఒక దుప్పటేసి ఒక మైక్ పెట్టారనమాట. ఒక ఇద్దరు ముగ్గురు స్టేజ్ మీద కూర్చున్నారు. సో అతను స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత అతను మాట్లాడడం మొదలుపెట్టింది. 2 నిమిషాలకి టక్ 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 అని శబ్దం వస్తుంది. సార్ ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని నేను అటు ఇటు తలదిప్పి చూస్తే నేను ఆశ్చర్యపోయినా. అతను మాట్లాడుతున్నాడు కానీ కాళ్ళు మాత్రం ఇట్లా 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 వణుకుతున్నాయి. ఎట్లా వణుకుతుంది తెలుసా? అసలు కాళ్ళు తనవి కాదేమో, ఏదైనా తుఫాన్ వస్తే చెట్టు ఊగుతూ చూడు అట్లా టకటకటకటకట ఊగుతుంది. ఆ ఊగుతున్నప్పుడు కింద మంచం టకటకటక కొట్టుకుంటుంది నేలకి. అప్పుడు పక్కనున్న వ్యక్తి పిలుస్తున్నాయని చూడట్లేదు. సో ఎవరో గ్లాస్ నీళ్ళు ఇచ్చారు, ఇచ్చి మీరు కూర్చొని మాట్లాడండి. ఆయన పొలిటీషియను. సో చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, స్టేజ్ ఫ్రైట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేసిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నా బ్లడ్లో స్టేజ్ ఫ్రైట్ లేదు. కానీ ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నాడో వాడు వచ్చి, ఇది చాలా పెద్ద స్టేజ్, కొంచెం కేర్ఫుల్గా ఉండు, తప్పు జరగడానికి వీల్లేదు, ఇవన్నీ చెప్పి నాలో భయం క్రియేట్ చేశాడు. నేను స్టేజ్ ఇట్లా ఎక్కుతుంటే నాకు ఫుల్ భయం అయింది. ఎంత భయం అయిందంటే నా బాడీ వణుకుతుంది ఇట్లా. అసలు నా బ్లడ్లో భయం లేదు అసలు, కానీ ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు. సో నేనేం చేశానంటే ఇట్లా మెట్ల ఎక్కి మళ్ళకింది దీంట్లో దిగి ఆ ఈవెంట్ మీద వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్, నువ్వు నా బుర్ర మొత్తం ఖరాబ్ చేసినావు, యాంకర్కి చెప్పు 2 నిమిషాలు ఎంటర్టైన్ చేయమని. దట్ వాజ్ మై ఫస్ట్ షో. నాకు భయం లేదు. అతను చెప్పిండు ఆ స్టేజి, చాలామంది ఉన్నారు, దేశ విదేశాల నుంచి అతిథులు వచ్చిండ్రు, ఎదురు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు, సుబ్బిరామ్ రెడ్డి ఉన్నాడు, సో బీ కేర్ఫుల్ అన్న కానీ భయం పట్టుకో. సో నాకు ఆ 2 నిమిషాలు నేను వాకింగ్కి వెళ్ళి ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నా. ఎవరు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కథక్ డ్యాన్సర్ మ్యాస్ట్రో రీసెంట్గా మరణించాడు, పండిట్ బిర్జు మహారాజ్. ఆయన రీసెంట్ టైమ్స్లో ఎక్కడో ప్రదర్శన ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ జరిగింది. అప్పుడు ఒక ఆవిడ అడిగిందనమాట, నేను యంగ్ ఉన్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చేవాడిని, అప్పుడు వేలకు వేల జనాలు వచ్చేటోళ్ళు, అప్పుడు మీరు అద్భుతంగా డ్యాన్స్ చేసేటోళ్ళు, అప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యూ, కానీ నాకు భయం మీలాంటి ఒక గొప్ప మాస్టర్కి వచ్చి ఎట్లా చెప్పాలి. ఇప్పుడు 30 ఏళ్ళు గడిచింది, నాకు పెళ్ళైపోయింది, పిల్లయ్యారు, మనవాడు కూడా పుట్టాడు, అందుకని ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ. ఠీకే. అప్పుడు ఆమె అడిగింది, ఇప్పుడు మీ ముందు ఎక్కువ జనాలు లేరు, అప్పుడు ఎలా ఉన్నారో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో ఇప్పుడు అంతే ఆహ్లాదకరంగా ఉన్నారు, ఎట్లా మీరు ఈ భయం లేకుండా మీరు పర్ఫామ్ చేయగలరు? అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అది ఎప్పుడో నేను విన్నది, నాకు చాలా నచ్చింది అది. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు ఆడియన్స్ కోసం పర్ఫామ్ చేయలేదు, నేను ఎప్పుడు ఆకాశానికి పర్ఫామ్ చేశాను. నా నా అడ్రస్, ఇప్పుడు ఎదురుగా బాలాజీ ఉన్నాడు, బాలాజీతో సంబంధం లేదు, బాలాజీ వెనక ఆకాశం ఉంది, నేను ఆకాశం దిక్కు చూస్తూ పర్ఫామ్ చేస్తాను, మనుషుల దిక్కు ఎప్పుడు చూడ. ఇది వాళ్ళ గురువు గారు ఆయనకు చెప్పిందనమాట. అందుకే ఇప్పుడు మన పుస్తకం, నా టాక్స్ అన్ని ఒక బుక్ ప్రింట్ చేస్తున్నారు, దాని టైటిల్ అదే పెట్టాను, స్పీకింగ్ టు ద స్కై. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్ అన్ని ఎవరిని అడ్రస్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పర్సనల్ సజెషన్ టు ఎనీబడి, ఐఎమ్ స్పీకింగ్ టు ద స్కై. నేను ఆకాశంతో ముచ్చటిస్తున్నా, ఆకాశానికి నాకు మధ్యన సమస్త మానవ జాతి ఉంది, నాకు తెలియదు అది.
సో స్టేజ్ ఫియర్ అనేది ఎట్లా వస్తుందంటే, అది పోగొట్టుకోవడానికి ఏం చేయొచ్చు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్న రకరకాల సంస్థలు రీసెర్చ్ చేసి దే హ్యావ్ కమ్ టు కంక్లూజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనది కాని ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు భయం వస్తుంది. ఇప్పుడు అమ్మతో మాట్లాడితే స్టేజ్ ఫియర్ ఉంటుందా? నాయనతో మాట్లాడితే ఉండదు, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఉండదు. సేమ్ అదే పర్సన్ కొత్త వ్యక్తి రాగానే ఫియర్ ఎంటర్ అవుతుంది. సో కొత్త వ్యక్తి అన్న థాట్ నీలో భయం క్రియేట్ చేస్తుంది. సో అమ్మ నాన్నతో మనం క్యాజువల్గా ఉంటాం, మన భాష గురించి పట్టించుకోము, నత్తి వచ్చినా పట్టించుకోము, మన బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది. సో స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుందంటే బాడీ ఈ ఫ్రీనెస్ కోల్పోయి టైట్ అయిపోయింది, జామ్ అయిపోయింది. అందుకని ఎవరైతే స్టేజ్ ఫ్రైట్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, వామప్ చేయాలి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద స్టేజెస్లో పర్ఫామ్ చేసిన పెద్ద పెద్ద, సో మనల్ని పర్ఫార్మెన్స్ మన టైం చెప్పి మనల్ని స్టేజ్ బ్యాక్ సైడ్ ఉంచుతారు. అప్పుడు మన దగ్గరకు ఒక ఈవెంట్ మేనేజర్ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, సార్ నెక్స్ట్ 5 మినిట్స్లో మీ షో ఉంది, బాడీ ఫ్రీ ఆఫ్ ఫ్యూ, అంటే వాళ్ళ డ్యూటీ అంతే. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ చెడిపోవద్దు కదా, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చేస్తాను, నాకే భయం లేదు, నేను బాత్రూమ్లో ఎట్లా ఉంటానో ఇప్పుడు అక్కడే, ఇక్కడ అలాగే ఉన్నా స్టేజ్ మీద అలాగే ఉంటాను. కానీ అందరి పరిస్థితి అట్లా కాదు. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు వాళ్ళు నమస్కారాలు పెడతారు, అంటే దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. దానివల్ల ఏమొస్తుంది, ఫియర్ ఎంటర్ అవుతుంది. ఈదర్ వాళ్ళు ఇంట్లో ఉన్న దానికంటే వరస్ట్ కన్నా ఉంటారు స్టేజ్ మీద, ఇంట్లో ఉన్న దానికంటే గొప్పగానే ఉంటారు, నార్మల్గా ఎప్పుడు ఉండరు. సో స్టేజ్ ఫియర్ పోవాలంటే ఫస్ట్ కారణం ఏంటంటే యాంగ్జైటీ, అంటే ఏదో నాది కానీ ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నా, ఇక్కడ ఏదో చేయాలి, నేను ఏదో పీకడానికి వచ్చాను, నేను ఏదైనా అటు ఇటు చేస్తే తప్పు పోతుంది, మన జాతి పర్వంత పోతుంది, మా అమ్మ నాన్న తలది, ఇట్లా ఏం జరగదు. యాక్చువల్లీ నువ్వు పాస్ అయినవి కాదు, ఫెయిల్ అయినవి కాదు, నువ్వు కౌన్కిస్గా గొట్టంగానివి భూమి మీద, నువ్వు ఏం చేసినా చేయకుని ఏమి కాదు. ఇప్పుడే ఒక డెత్ వీడియో చూసాం, ఏకే హంగల్ అని ఓల్డ్ యాక్టర్, గొప్ప గొప్ప యాక్టర్తో ఒక అనామకుడిగా మరణించిండు, ఒక 5 మందో 10 మందో పోయి ఫ్యూనరల్ చేసి తీసుకుపోయి తగలబెట్టి వచ్చారు. జీవితం అంత సీరియస్ తీసుకునేది కాదు. సో నువ్వు ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటావో నీ లైఫ్ని, నీ వర్క్ని, ఫియర్ ఎంటర్ అవుతుంది. సో ఏ ఫియర్ లేదు. ఫియర్ ఎందుకు లేదు అంటుందంటే ఇంట్లో లేదు కదా. నీకు ఫియర్ అంటూ ఉంటే ఇప్పుడు దాన్ని నాకు జలుబు అయింది, ఇక్కడ ఉంది, డిమార్ట్లో ఉంది, అమెరికాలో ఉంది, జలుబు ఎప్పుడు ఉంటుంది, బట్టతలు ఉంది, అన్ని చోట్ల ఉంటుంది. ఫియర్ అన్ని చోట్ల లేదు మనకి. అంటే ఫియర్ వస్తుంది పోతుంది. సో ఆ వస్తుంది ఎందుకు పోతుంది అంటే బికాజ్ ఆఫ్ వియర్ అవర్ వీక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. మొట్టమొదటి కారణం యాంగ్జైటీ. యూనివర్సల్లీ దే కేమ్ టు ఏ కంక్లూషన్, స్టేజ్ మెట్లు ఎక్కుతుంటేనే దడ పుడుతుంది, నీ హార్ట్ బీట్ పెరుగుతుంది, నీ బ్రీత్ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే దీన్ని న్యూట్రల్ చేయాలి. దానికి ఏం చెప్పారు, అట్లా ప్రాణాయామం చేయాలి. స్టేజ్ నువ్వు రోజు ఎక్కువ కదా, ఇది ఓన్లీ వరల్డ్లీ యునో డెఫినేషన్, దీని రియల్ డెఫినేషన్ ఇది కాదు. సో ప్రపంచంలో ఉన్నప్పుడు నీలో ఎండార్ఫిన్ ఉంటుంది, ఒక రకమైన ఎంజాయ్, దాన్ని రిలీజ్ చేయాలి. అంటే ఏం చేయాలి అని ఇట్లా అరవాలి, లేకపోతే ఓకే అని పోయి ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ చేస్తారు, అందరు చేస్తారు. అంటే నేను స్టేజెస్ మీద పర్ఫామ్ చేసిన కాబట్టి చాలా పిచ్చి పిచ్చేస్తాన్ని చేస్తారు బ్యాక్ స్టేజ్లో. అంటే దే కాంట్ బి నార్మల్. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, స్టేజ్ మీద ఉన్న 10 నిమిషాలు నా జీవితం వేరు అనుకోవడంతో ప్రాబ్లం వస్తుంది. నువ్వు మామూలుగా ఎట్లున్నావో స్టేజ్ మీద అట్లే ఉండు, బీ న్యాచురల్. లైక్ హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్ బిఫోర్ యు కాల్ హిమ్ ఏ మ్యాన్ అని ఒక సింగర్ పాడతాడు, అతను పేరు మర్చిపోయాను ఇప్పుడు, సరే ఆ పేరు గుర్తు. సో అతను మామూలుగా ఇంటి ఎట్లున్నాడో, బాత్రూమ్ ఎట్లున్నాడో, స్టేజ్ మీద అట్లే ఉంటాడు. దేర్ ఈజ్ నో చేంజ్, నో ఫియర్, బికాస్ వరల్డ్ పరంగా ఏంది, నువ్వు వేరే, ఎదురు ఉన్న వ్యక్తి వేరే, ఫియర్ ఎంటర్ అవుతుంది. ఎదురు ఉన్న వ్యక్తి సీఎం అయితే ఇంకా ఫియర్ వస్తుంది, ఎదురు ఉన్న వ్యక్తి పిఎం అయితే ఇంకా ఫియర్ వస్తుంది. బికాస్ ఎదురు ఉన్న వ్యక్తి చాలా స్పెషల్, చాలా గ్రేట్, ఈ ఆపర్చునిటీ నేను మిస్ చేసుకోదు, నేను బాగా మాట్లాడాలంటే నువ్వు నత్తి నత్తి గబ్బు గబ్బు మాట్లాడతావు. అది మన ఊరికి వెళ్ళి ఎవరో పాడేరు వచ్చారు, ఏం రా బాగున్నా అదే ఏ, అప్పుడు మరి ఓవర్ లీనియన్స్ తీసుకుంటారు. సో ఈ మూడు తప్పే.
నీకంటే తక్కువ వాడు వచ్చినప్పుడు అతిగా మాట్లాడడం, లూజ్గా ఉండడం, అమ్మ నాన్నతో కొంచెం స్టిఫ్గా ఉండి నార్మల్గా ఉండడం, ఎవరన్నా గొప్ప వ్యక్తి కలిసినప్పుడు మనం దాన్ని చాలా గంభీరంగా తీసుకుంటాం. వీటన్నిటి కారణాల వల్ల స్టేజ్ ఫియర్ వస్తుంది. ఇది ప్రపంచానికి సంబంధించింది. చాలా రూల్స్ ఉన్నాయి. అంటే నువ్వు అంతకుముందు రోజు నైట్ కాఫీ తాగకు, స్మోక్ చేయకు. స్మోక్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే నీ నరాలు వీక్ అవుతాయి. వీక్ అయినప్పుడు ఇంకా ఎక్కువ భయం అవుతుంది. ఎక్కువ భయం అయితే నరాలు ఎక్కువ షేక్ అవుతాయి. ఇవన్నీ సో దీనికి రకరకాల యోగా చేయి, వామప్ చేయి, ప్రాణాయామం చేయి, బ్రీతింగ్ చేయి, యాంగ్జైటీ వదులుకో, ఎండార్ఫిన్ రిలీజ్. ఇదంతా ప్రపంచానికి సంబంధించిన కాంటెక్స్ట్. ఇప్పుడు లెట్ అస్ కమ్ టు స్పిరిచువల్ కాంటెక్స్ట్. జీవితాన్ని అర్థం చేసుకునే ఏ స్పిరిచువల్ పర్సన్కి భయం ఉండదు. ఎందుకంటే స్టేజ్ ఫియర్ ఎందుకు ఉండదంటే అతను స్టేజే లేదు అతనికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నామా లేదా? ఇది స్టేజ్ అవునా కాదా? సో ఫస్ట్ ఫ్లోర్ కూడా స్టేజే, కానీ మనకు ఆ థాట్ లేదు. రెండోది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, జస్ట్ ఇమాజిన్, ఈ స్టేజ్ ముందర ఒక 10,000 మంది ఆడియన్స్ ఉన్నారు. ఆ 10,000 మంది ఉన్నారు అనుకోవడం వల్ల నీలో భయాలు గియాలు వస్తాయి. అట్లా కాకుండా ఎప్పుడు నీ ముందు కొన్ని 100,000 కోట్ల మంది ఉన్నారు. చూడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా ఎదురుగా ఇక్కడి నుంచి కొన్ని 100 ఊర్లు ఉన్నాయి. వాళ్ళందరూ వింటున్నట్టే నా వాయిస్ వినపడకపోవచ్చు. యు ఆర్ ఆల్వేస్ అడ్రస్సింగ్ పీపుల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ దే మే నాట్ బి లిజనింగ్ టు యూ. వింటావో, ఎన్ని ఊర్లు వింటున్నాయి నేను చెప్పేది? సమస్త మానవ జాతి నీ మాట ఎప్పుడు వింటుంది? ఇటుపక్క మళ్ళీ ఇటుపక్క ఊర్లు, ఇటుపక్క మళ్ళీ ఇటుపక్క ఊర్లు, ఇటుపక్క మళ్ళీ అటుపక్క ఊర్లు. సో యు ఆర్ ద సెంటర్ ఆఫ్ హ్యుమానిటీ. సో ప్రత్యేకంగా స్టేజ్ లేదు. ఓన్లీ భూమి నుంచి 6 ఫీట్లు ఎత్తి కట్టింది స్టేజ్ కాదు. ప్రపంచమే ఒక స్టేజ్. యు ఆల్వేస్ పర్ఫామ్. ఓన్లీ స్టేజ్ మీదనే పర్ఫార్మర్ ఉన్నవాడు భయపడతాడు. స్టేజ్ మీద పర్ఫార్మర్ ఉన్నవాడు దాన్ని గంభీరంగా తీసుకుంటాడు. నిజమైన ఆధ్యాత్మికవేత్త హీ ఆల్వేస్ పర్ఫార్మ్స్. వాడు స్టేజ్ మీద ప్రత్యేకంగా ఉండడు. వాడు ఇంట్లో ఎట్లా ఉన్నాడు, తల్లితో ఎట్లా మాట్లాడాడు, శిష్యునితో అలాగే మాట్లాడతాడు, ప్రైమ్ మినిస్టర్ వచ్చింది అలాగే మాట్లాడతాడు. అతని దృష్టిలో అందరూ మనుషులు. వాళ్ళ వాళ్ళ రోల్స్ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. తన రోల్ తను ప్లే చేస్తాడు. అంతే తప్ప ఎదుటి వ్యక్తి గొప్పవాడు, నాకంటే గొప్పవాడనే భావన ఎప్పుడు ఉండదు. సో ఆధ్యాత్మికత అంటే సర్వసమానత్వం. మనసులో హెచ్చు తగ్గులు పోయినాయి, తద్వారా భయం పీకింది. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్కి అదే చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకేదైనా సింప్లిఫైగా చెప్పంటే, జస్ట్ మీ అమ్మతో మాట్లాడితే మీకు భయం ఉంటుందా, బ్రదర్తో మాట్లాడితే భయం? మా బ్రదర్తో నాకు చాలా బాగుంటుంది. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జస్ట్ ఊహించుకో, ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెనుక మీ బ్రదర్ ఉన్నాడు, అతనితో మాట్లాడు. జస్ట్ నీ ఐసైట్ కొంచెం అట్లా పక్కకు జరిపి మాట్లాడు. లేదా చేతిలో ఏదైనా పేపర్ పట్టుకో, లేకపోతే నా చిన్న ఒక చిన్న జస్టిస్ తయారు చేసుకో. అతను అడిగాడు, ఎక్కడ ఉంటావు? మామూలుగా అయితే, సార్ నేను హైదరాబాద్ ఉంటాను సార్. ఇట్లా వస్తా వాయిస్. ఇప్పుడు వెనుక బ్రదర్తో చెప్తున్నాడు కదా, నేను ఇక్కడే ఉంటా సార్ హైదరాబాద్లో. వెరీ నైస్. ఇంకా ఏం చేస్తుంటావు? మామూలుగా అయితే, సార్ నేను ఇప్పుడే ఎగ్జామ్ ప్రిపేర్ చేసి వచ్చాను, తర్వాత ఐ వాంట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్రదర్తో ఉంటున్నా కదా, అందరిలాగే సార్, ఏదో హాయిగా తింటున్నా పడుకుంటున్నా, ఎగ్జామ్ ఉంది చక్కగా ప్రిపేర్ అయినా, నాకేది సాధ్యమో చేస్తా. మళ్ళీ అడిగి అడిగేది అతను, ఈ జాబ్ నీకు ఇంపార్టెంటా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మై లైఫ్. ఇప్పుడు ఇది పోయింది. అఫ్కోర్స్ సార్, అందరికీ జాబ్ కావాలి, అందరికి డబ్బులు కావాలి. నేను ఏ పని చేసినా సిన్సియర్, ఇంట్లో చెత్త ఎత్తిన సిన్సియర్గా ఎత్తుతా, ఆ తర్వాత మా అమ్మతో మాట్లాడిన సిన్సియర్ మాట్లాడతా, మా కుక్కకు భోజనం పెట్టిన సిన్సియర్ చేస్తే, అట్లాగే జాబ్ అయినా ఏదైనా ఐల్ డూ సిన్సియర్లీ. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో అటెండింగ్ దిస్ ఇంటర్వ్యూ సిన్సియర్లీ. ఇది ప్రత్యేకంగా చేసే పని కాదు, నా స్వభావం సిన్సియారిటీ అని వాళ్ళలా చెప్తున్నాడు. అండ్ ఎవ్రీ వన్ లైక్ ఇట్. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అట్లాంటి ఇంటర్వ్యూ సెటప్, డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అక్కడ 5 మంది కూర్చుంటారు, దానికి ఒకటి ఉంటుంది, రూమ్లోకి ఎంటర్ కావాలి. హలో సార్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్, జనరత, థ్యాంక్ యూ సార్, అంటే ఎటికెట్ అంటారు దాన్ని. అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. నేను ఒక సివిల్ అచీవ్ చేసిన ఒక వ్యక్తి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, నీలో భయాన్ని పోగొడతారు నువ్వు ఇంటర్వ్యూస్లో. అంటే ఎక్కడెక్కడ నువ్వు ఫియర్, ఇక్కడ నువ్వు భయపడుతున్నావు, ఇక్కడ నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పేవాడికి ఈజీగా ఇంటర్వ్యూలో గెట్ అన్ అయిపోతారు. ఇక్కడ నువ్వు అడిగారు ఏదన్నా, మన 3వ ప్రధానమంత్రి ఎవరు తెలుసు కానీ గుర్తు రావట్లేదు సార్ అన్నావు అనుకో, దే లైక్ ఇట్. అంటే నాకు ఇక్కడ 4 కాడ్ని ఉంది అసలు చెల్బే. అంటే క్లారిటీ ఆఫ్ మైండ్ని చూస్తారు అంతే. ఇప్పుడు ఇండియన్ ఐడియల్లో పాల్గొనే వాళ్ళు పాట తప్పు అని పట్టించుకోరు, గొంతుని చూస్తారు. వాళ్ళు అట్లా రాగం తీస్తే చక్కటి ఆలాపన వచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అంతే.
నువ్వు కొత్త అందంగా పాడితే కాదు, గొంతు సాఫ్ ఉందా లేదా, సాఫ్ ఉంటే వాడు ఏ పాటనో పాడగలడు, కావాలంటే పాట రిక్స్ తర్వాత నేర్చుకోగలడు. సో ఒక సివిల్స్ ముళ్ళని పట్టుకో, నీ నీలో ఏది ఉందో అదే చెప్పు, ఎక్కువ చెప్పకు తక్కువ చెప్పకు. గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చిందండి, అవునా, ఇది 100% కరెక్టేనా? 100% కరెక్ట్. ఒకవేళ తప్పైతే, తప్పైతే ఏముంది, మార్చుకుంటాను. ఇలా చెప్తున్నావు అనుకో, ఎవ్రీ వన్ లైక్స్ యూ బికాజ్ యు ఆర్ నాట్ బ్లఫింగ్. అక్కడ ఎదురుగా ఏదో గొప్ప వ్యక్తులు ఉన్నారు, నేను ఏదో ప్రూవ్ చేయాలి అట్లేం లేదు, యు ఆర్ సో క్యాజువల్. మా ఫ్రెండ్ శ్రవంతి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నన్ను కలిసింది, చెప్పింది నీ ఇంట్లో ఎట్లుంటో అట్లుండు, వాళ్ళు ఏమడుతారో నీకు సంబంధం లేదు, నీకు అన్నీ వచ్చే ఉండు, వస్తే వచ్చిందని చెప్పలేదు, రాదని చెప్పు, జాబ్ వస్తుందా రాదా భయం తీసేసేయి. వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు కావాలి, నీకు సచ్చినట్టు జాబిస్తారు. ఆ తర్వాత పోగానే మంచిగా కూర్చున్న తర్వాత, నీకేమి ఇష్టం? పాటలు అంటే ఇష్టం, ఒక పాట పాడుతున్నావు, హాయిగా పాడుతాను పాట. ఆ తర్వాత ఏదైనా పాట పాడండి, నేను ఇట్లా కూర్చుంటే పాడలేను, నిలబడి పాడతా. ఇది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాడు ఇట్లా చేయలేడు, ఆ కూర్చుని ఇరుక్కొని పాడితే పాట ఎట్లు వస్తుంది? మంచి లేచి కూర్చి తీసి, ఈ మధ్య నేను పాట విన్నా సార్, మీకు ఏదో నచ్చితే చెప్పండి పాట, నాకేదో పాట గుర్తొస్తుంది, సరే ఇది పాడతా, పోతను భాగవతం. మందార మకరంద మాధుర్యమునదే అని పాట పాడింది. దే లైక్ ఇట్ సో మచ్ అసలు ఇంటర్వ్యూ పాడమే గా, అందరు పాట పాడుకున్నారు కూర్చొని. తర్వాత ఇంకొక సివిల్ ఆస్పిరెంట్, అతను ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, నీకు చాలా ఇష్టమైన హాబీ ఏమిటి అంటే పడుకోవడం సార్. అంటే టైం గట్ర ఏముండదా? నాకు అసలు నాకు నిద్ర అంటే ఎంత ఇష్టము, నేను మంచిగా నిద్రపోతాను, మంచిగా చదువుతాను, అందుకే ఇంతవరకు వచ్చాను. ఎప్పుడైనా పడుకుంటావా? ఎప్పుడైనా పడుకుంటా, ఎక్కడైనా పడుకుంటావు, ఎక్కడైనా పడుకుంటా, ఇప్పుడు పడుకో, ఓకే అని పడుకున్నాడు మూలకి, హాయిగా మూల పడుకున్నాడు. ఓ 10 నిమిషాలు అయింది, మంచిగా పడుకున్నాడు, నువ్వు లేచి వెళ్ళిపోవచ్చు అని అతను ఇచ్చేశారు. ఇది కలెక్టర్ నా. అంటే ఎవడైతే సహజంగా ప్రవర్తిస్తాడో వాడే సహజంగా అన్ని పనులు నిర్వర్తించగలడు. ఎవడైతే నేను ఎక్కువ చేయాలనుకుంటాడో తప్పులు జరుగుతాయి. ఎవడైతే నాకేమి రాదనుకుంటాడో వాడు ఉన్న శక్తిని వినియోగించుకోకుండా తప్పులు చేస్తాడు. నీలో ఆల్రెడీ సమస్త శక్తి ఉంది. కొందరికి భాష రాకపోవచ్చు. రీసెంట్గా 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది, అందులో లాస్ట్ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది, అందులో అతను రూడ్గా మాట్లాడతాడు కానీ నిజం చెప్తాడు. అతను అంటే నేను బీహారీ, మరి లాంగ్వేజ్ ఐసీర్ అయితే మేము చిన్నప్పుడు పుట్టిన పెరిగిన చోట అంతా గొప్పగా మాట్లాడేవాళ్ళు లేరు, హఠాత్తుగా నేను మాట నా మాట మార్చుకోలేను అని చెప్పిన తర్వాత, ఇట్లా రూడ్గా మాట్లాడే వాళ్ళతో మేము తీసుకోమని ఆ సీనియర్ ఆఫీసర్ పంపించేస్తాడు. ఇతను బయటికి వెళ్ళిపోతాడు, ఓకే సార్ షూర్ అని. అప్పుడు మిగతా 4 ఉంటారు కదా, అతను భాష బాగాలేదేమో కానీ అతను చెప్పిన దాంట్లో విషయం ఉంది, ఏముంది, ట్రైనింగ్ పంపిస్తే 3 నెలల్లో భాష వస్తుంది, కానీ అట్లాంటి హృదయం ఎక్కడ దొరుకుతుంది మనకి అని అతను సెలెక్ట్ చేస్తారు. అతనే మనోజ్ కుమార్, అతని మీదనే ఒక సినిమా తీశారు. సో ఎవరైతే క్యాజువల్గా ఉంటారో దే డూ మిరాకిల్స్. ఇట్లా అనుకోండి, స్టేజ్ ఫియర్ పోవాలంటే ఒక్కరోజు బాత్రూంలో ఎట్లున్నావో, బాత్రూంలో నీవు ఉన్న స్థితి రియల్ స్టేట్, బయటికి రాగానే కొంత కోల్పోతావు, బంధువులు రాగానే ఇంకొంత కోల్పోతావు, ఆఫీస్ పోగానే మొత్తం కోల్పోతావు. సో ప్రపంచంలో ఉన్నవాడు ప్రిపేర్ కావాలి, భయం లేకుండా ఎట్లా మాట్లాడాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు, ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు, కుక్క ఎప్పుడైనా భయపడుతుందా? దానికి స్టేజ్ ఫియర్ ఎందుకు లేదు? దాని మళ్ళీ స్టేజ్ లేదు, అది నువ్వు ఏ దేశం తీసుకుపోదు కదా. సో దెర్ ఇస్ నో స్టేజ్ ఫియర్. ప్రపంచంలో నేల ఉంది, స్టేజెస్ ఉన్నాయి, అండ్ అల్టిమేట్ స్టేజెస్ ఉన్నాయి. ప్రకృతిలో ఫ్లాట్ గ్రౌండ్ ఉందంతే. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, ఇది కూడా పర్ఫార్మెన్స్. ఆడియన్స్ ఎక్కడో దూరం ఉన్నారు, 4 వైపులు ఉన్నారు, హలో వింటున్నారు వాళ్ళు కూడా, తెలియదు మనకి వింటున్నారు లేదు. నీకు మైక్ ఉంది కాబట్టి తెలుస్తుంది ఎవడో వింటున్నట్టు, వాళ్ళు నీ ఎదురు కుర్చీలేసారు కాబట్టి తెలుస్తుంది వింటున్నట్టు. ఛత్తీస్గఢ్లో రాజ్యోత్సవం ఒక పర్ఫార్మ్ షో జరిగింది, దాదాపు 50,000 మంది ఆడియన్స్. నేను మా ఫ్రెండ్ నిషి అని తను స్టోరీ చెప్తే నేను పర్ఫామ్ చేయాలి. రాత్రి 11 అవుతుంది, 50,000 మంది ఉన్నారు. అది చాలా ఫేమస్ ఫెస్టివల్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సూపర్ స్టార్స్ అందరు వస్తారు. అక్కడ అనామకులం నేనే. ఏదో నా పర్ఫార్మెన్స్ నచ్చి ఒక ముఖ్యమంత్రి చూసి అట్లా నన్ను పిలిచాడు. సో అందరు అపోజ్ చేశారు, ఈడేవుడు సెలబ్రిటీ అయితే బాగుంటుంది. లేదు లేదు, ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్,
సో మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ నన్ను కోరుకోవడంతో నేను అక్కడ ఉన్నా. ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం ఏంది, నైట్ 10:30 11 దాటుతుంది, ఆడియన్స్ అంతా రెస్ట్ చేసుకున్నారు. రెండోది, స్టేజ్కి ఆడియన్స్ మధ్య ఎంత గ్యాప్ ఉంది తెలుసా, ఇక్కడి నుంచి మన పల్లెబడి ఉంటుంది చూడు, అంత గ్యాప్ ఉంది. గిత్త 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 కనిపిస్తున్నారు ఆడియన్స్, ఒక బారికేడ్స్ కట్టి అక్కడ అవతల పెట్టారు, మధ్యన అంతా ఖాళీ, ఎందుకంటే ప్రధాన ముఖ్యమంత్రి రావాలి, ప్రోటోకాల్, వాళ్ళ ట్రావెలింగ్ పాసేజ్ ఇవన్నీ. సో నాతో ఉన్న ఫ్రెండ్ అడిగింది, అసలు మనం ఇంత ప్రిపేర్ అయినాం అంటే, నేను చెప్పాను నేను ప్రిపేర్ కాలే, అప్పుడు నేను ప్రిపేర్ అయినా ఇప్పుడు ఎవరు చూడకపోతే ఎట్లా, ఆ డౌట్ తీసేసేయి, యూఆర్ హియర్ టు పర్ఫామ్, వాళ్ళు చూస్తారా చూడరా అంటే నీకు సంబంధం లేదు, ఎంజాయ్ చేయి పర్ఫార్మెన్స్, అసలు జనాలు దిక్కే చూడకు. ఆ తర్వాత అక్కడ ఉన్న యాంకర్ అడుస్తున్నాడు, సబ్లో బైట్ జాయే అభి ఏక అచ్చా ప్రదర్శన ఆనే వాళ్ళ హై, ఏక అద్భుత కళాకారి ఆపుకో దేక్ని ఒక మిలగానే చెప్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ స్టాప్, ప్లే ద మ్యూజిక్, లైట్స్ ఆఫ్, పెద్ద పెద్ద స్క్రీన్స్. నేనేం చేసిన, చిన్న డ్రాయింగ్ వేసిన. ఎప్పుడైతే డ్రాయింగ్ కొనసాగుతుందో, ఎక్కడెక్కడ ఉంటుంది ఇట్లా ఎవరెవరికి చూపించి ఇట్లా ఒక 5 నిమిషాలు మొత్తం కూర్చున్నారు అట్లా, అంతే. సో మా ఫ్రెండ్తో చెప్పాను, ఈ 5 నిమిషాలు మన కథ కాదు, లెట్ దెమ్ సిట్, విల్ చూద్దాం, విల్ విల్ గివ్ ఇట్ ఎ ట్రై, కూర్చోపోతే ఏం చేస్తాం, మన కథ మనం పర్ఫామ్ చేసిపోదాం. అది అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాజేశ్వ పిలిచారు, పిలిచిన తర్వాత ఏం చెప్పారంటే, మీ షో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, వెరీ సారీ. సో నాతో పాటు ఉన్న ఫ్రెండ్ కొంచెం డిసప్పాయింట్, టీం అంతా డిసప్పాయింట్ అవుతారు కదా, అంత దూరం పోయి ఫ్లైట్లో పోయి ప్రిపేర్ అయ్యి. నేను అన్నాను ఓకే. సో అప్పుడు నా ఫ్రెండ్ అడిగారు, అంటే నీకేం బాధ లేదా, లేదు నా పర్ఫార్మెన్స్ని ఎవడూ క్యాన్సిల్ చేయలేడు, నేను నా టేబుల్ స్టాండర్డ్ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద వేసుకుని అక్కడ పర్ఫామ్ చేస్తా, వీళ్ళే చూడాలనే ఉంది, స్టేజ్ ఇస్ ఎవ్రీవేర్. ఇదంతా మన ధారణ, ఇక్కడ ఏదో 4 గుంజలు బాతి దాని మీద ఒక బల్లు వేస్తే స్టేజ్ అనుకుంటున్నాం, ఆ థాట్ నా మైండ్లో ఎప్పుడూ లేదు. ఇది ఐఏఎస్ ఆఫీసర్ విన్నాడు నేను చెప్పింది, అతనికి మస్తు నచ్చింది, బహుత్ బహుత్ అచ్చ బహుత్ అచ్చలాగా, ఠీకే మై ట్రై కర్తాం, 5 మినిట్కి వెళ్ళి ట్రై కరు. సో ఆ తర్వాత ఓన్లీ 5 మినిట్స్ టైం ఉంది, ఏదో ఒకటి చేశాను. ఆ 5 మినిట్స్ కాస్త 30 నిమిషాలు అంత టైం మర్చిపోయారు. అక్కడ విషయం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నది కాదు, నాకు ఇష్టం, నేను ఇంట్లో ఎట్లా బొమ్మలు ఇస్తాను స్టేజ్ మీద అట్లాగే బొమ్మలు ఇస్తాను. స్టేజ్ కాబట్టి స్పెషల్గా వేసినావు అనుకో, బాడీ భయపడుతుంది. స్టేజ్ కాబట్టి నువ్వు స్పెషల్గా మాట్లాడుతున్నావు అనుకో, ఎగ్జాంపుల్ నువ్వు అన్ని చోట్ల చక్కగా మాట్లాడితే స్టేజ్ మీద స్పెషల్గా మాట్లాడే ఎందుకు, అది నీ సహజ వైఖరి కదా, ఇది అర్థం చేసుకోవాలంటే. సో అట్లా నాకు తెలిసిన ఒక 2-3 ఫ్రెండ్స్కి సలహా ఇచ్చాను, వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి. సో స్టేజ్ ఫియర్ అనేది జస్ట్ ఒక థాట్ అంతే, బేసికల్లీ నువ్వేదో నీకు సంబంధం లేని వ్యక్తుల ముందు ఒక ఉన్నతమైన వేదిక మీద నువ్వేదో చేస్తున్నావు అన్న ఆలోచన నిన్ను భయపెడుతుంది. అసలు స్టేజే లేదు, ఆడియన్సే లేరు, లేదా ప్రపంచమంతా ఆడియన్స్ ఉన్నారు. రెండోది, అందుకంటే ముఖ్యమైనది, నీ పర్ఫార్మెన్స్ చూసే మొట్టమొదటి ఆడియన్ నువ్వే, నువ్వు పాట పాడతావు, నీ పాట వినే మొట్టమొదటి శ్రోత నువ్వే. సో ఇది మర్చిపోవద్దు. సో యు ఆర్ ద పర్ఫార్మర్ అండ్ యు ఆర్ ద ఏమంటారు దాన్ని, అంటే కళాకారుడు నువ్వే, రసికుడు నువ్వే. దానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ తెలియదు నాకు. సో ఫీల్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు నాకు స్టేజ్ మీద ఉంది అనుకో, అయ్యో అసలు ఏదో పదం ఉంటుంది మర్చిపోయా, ఏమి కాదు, అసలు జస్ట్ బాత్రూంలో ఎట్లున్నావో కిచెన్లో ఎట్లున్నావో ఒకరోజు రోడ్డు మీద అట్లా ఉండి చూడు. ఎక్కడో స్పెషల్గా మాట్లాడకు, అన్ని సందర్భాల్లోనూ మంచిగా మాట్లాడు. ఓన్లీ ప్రత్యేక సందర్భంలో మంచిగా మాట్లాడి ట్రై చేస్తే నీ నాలుక సపోర్ట్ చేయదు. మామూలుగా ఉన్నప్పుడు కూడా నీ భాష బాగుండాలి, మామూలుగా ఉన్నప్పుడు హుందాగుండు, మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే సర్దుకో, ఎవరైనా వేరే వాళ్ళు రాగానే ప్రత్యేకంగా సర్దుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమైతే తప్పులు జరుగుతాయి, ఎందుకంటే నువ్వు ఎప్పుడు అట్లా ఎట్లా ఉంటున్నావు, ఎవరైనా రాగానే ఇట్ట సర్దుకొని కూర్చుంటున్నావు, అయితే అన్నయ్య అవుతా.
అంతే. సో హ్యాపీ సంక్రాంతి. మనకి శత్రువులు ఎవరు లేరు ఇక్కడ, భయపడకండి. సక్సెస్ అయిన ఏం కాదు, ఫెయిల్యూర్ అయిన ఏం కాదు, పర్ఫార్మెన్స్ షుడ్ కంటిన్యూ. సో మనం చేసే ప్రతి కదలిక పర్ఫార్మెన్స్ అనుకోండి. మీ ప్రతి కదలికని సమస్త మానవ జాతి, అట్లాగే సమస్త విశ్వం గమనిస్తుంది. సో యు ఆర్ పర్ఫార్మింగ్ ఆల్ ద టైమ్. ఎవ్రీవన్ ఈజ్ ఏ పర్ఫార్మర్. ఓన్లీ ఈ స్టేజ్ ఎక్కి జస్ట్ పిచ్ పిచ్చేస్తూ చేస్తే వాళ్ళే పర్ఫార్మర్స్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఏ పర్ఫార్మర్. చూసేవాడు పర్ఫార్మరే, చేసేవాడు పర్ఫార్మరే, ఆర్గనైజర్ దేర్ ఆల్ పర్ఫార్మింగ్ సంథింగ్. సో పర్ఫార్మెన్స్ అనే ఒక పదానికి ఈక్వలెంట్ వర్డ్ వచ్చేసి చేసే పని. చేసే పని ప్రత్యేకంగా ఉండి పర్ఫార్మెన్స్ వేరే ఉంటే భయం వేస్తుంది. నువ్వు చేసే పనే పర్ఫార్మెన్స్, తద్వారా నో ఫియర్. సో మీలో ఉన్న భయం అమెజాన్ అడవుల వరకు పారిపోవాలని కోరుకుంటూ, టాటా బాయ్ బాయ్.